ఈరోజు బీసీ సామాజిక యాత్ర రాష్ట్రమంతా కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వేసిన పెద్దపీట ఈరోజు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు మంత్రి పదవుల్లో దాదాపు 10% పైగా మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బీసీలంటే వెన్నెముక అలాగా ఈ రోజు ముందుండి తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా బస్ యాత్ర చేస్తా ఉంటే మేమందరం కూడా అనుకున్నాం ఈ రోజు మేమందరం కూడా మమ్మల్ని అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్మంటా ఉన్నాడు మమ్మల్ని చూసి కానీ ఏముంటుందబ్బా అనుకున్నాం. కానీ ఈ యాత్ర మొదలైన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో చూస్తున్న స్పందన ఈరోజు ఏ ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల ఈ యాత్రకి శాసనసభ్యులు గారి దగ్గర నుంచి ఈరోజు తండోపతండాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దీవించే కార్యక్రమం చూస్తూ ఉంటే 2024లో బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు రేపు టీడీపీ పార్టీని బొంద పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత 40 సంవత్సరాలు మీ పార్టీ అధికారం దీంట్లో దాదాపు 19-20 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాలు అధికారంలో మేమే బీసీలకు న్యాయం చేశాము మేమే బీసీలకు న్యాయం చేశామని చెప్పుకుంటున్నాం. మీరు సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ 20 సంవత్సరాల్లో ఎంత మంది రాజ్యసభల్ని సభ్యుల్ని మీరు బీసీలు చేశారని అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో 8 రాజ్యసభలు వస్తే 4 బీసీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇద్దరు ఒకరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఒక కురువు అయితే ఒక మత్స్యకారు అయితే ఒకరు సెట్టిపల్లి నుంచి 4 రాజ్యసభలు చేయటమే కాకుండా దాదాపు ఈరోజు చూస్తే 4 ఉప ముఖ్యమంత్రులు మన ముందే ఉన్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి మన మైనారిటీ సభ్యులు అమ్జద్ భాషాన్ అయితే ఒక ఎస్సీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఎస్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఒక బీసీ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇస్తున్న పదవులు ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. బీసీలంటే ఎస్సీలంటే ఎస్టీలంటే ఒకప్పుడు పదవులు ఇచ్చారంటే ఇచ్చారే తప్ప వాళ్ళకి పెద్ద పవర్ ఉండేది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆసక్తులు ఏ విధంగా తన మనుషుల్ని తన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పదవులు ఇచ్చాడో వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటాడో అని చెప్పేదానికి మీ ముందున్న మీ అనిల్ కుమార్ యాదవే అని చెప్పి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు సోదరులారా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీగా నాకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవ్వటమే కాకుండా ఏదో ఒక మూలంగా చిన్న పదవి కాదు సాక్షాత్తు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక పెద్ద పదవిని నాకు ఇచ్చిన చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా ద్వారా నెల్లూరు జిల్లాలో ఒక బీసీకి ఒక మంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు మీ అందరికీ కూడా తెలుసు నాకు కొంచెం అందరు కూడా ఎవరైనా చెప్పినా ఒకటే చెప్తారు మూర్ఖంగా ఉంటాడు మొండిగా ఉంటాడు గట్టిగా మాట్లాడతాడు అని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా నా మీద పోయి ఎన్ని సాడీలు చెప్పినా అనిల్గా ఇట్టుంటాడు అట్టుంటాడు ఇట్టు చెప్పిన అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడుకునే తీరు మమ్మల్ని దగ్గర చేర్చుకున్న తీరు ఒకటే అనిపిస్తుంది మా అందరికీ కూడా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకు తెలియదు కానీ ఇట్లాంటి నాయకుడి కింద పనిచేస్తున్నామని చెప్పి గొప్పగా గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.